స్వాతంత్ర్య పోరాట అమరుల త్యాగాల స్ఫూర్తితో విద్య ఉపాధి అవకాశాలపై పోరాటాలు చేయాలని జిల్లా డివైఎఫ్ఐ కార్యదర్శి తిరుపతి అన్నారు. నగరంలోని డివైఎఫ్ఐ కార్యాలయంలో 42వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా కార్యదర్శి తిరుపతి ముఖ్య అతిథిగా హాజరై జెండా ఆవిష్కరించారు. అతిపెద్ద యువజన సంఘంగా దేశవ్యాప్తంగా విద్య ఉపాధి లక్ష్యంగా డివైఎఫ్ఐ పనిచేస్తుందని చెప్పారు. అమరుల త్యాగాల స్ఫూర్తితో విద్యా ఉపాధి అవకాశాలపై ప్రభుత్వంపై యువత ఉద్యమాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఉద్యమిస్తామని హెచ్చరించారు. డివైఎఫ్ఐ కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో డివైఎఫ్ఐ 42వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జెండావిష్కరణ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. 1980 పంజాబ్ రాష్ట్రం లుథియానియాలో నాడు ఇద్దరు ముగ్గురుతోటి ఆవిర్భవించిన డివైఎఫ్ఐ నేడు 1.25 కోట్ల అతిపెద్ద యువజన సంఘంగా దేశవ్యాప్తంగా పనిచేస్తున్న సంఘం డివైఎఫ్ఐ. ఎందుకంటే మా దేహం ముక్కలైనా గాని ఈ దేశానికి ముక్కలు కానీయమని నిదానంతో ఈరోజు నిరుద్యోగ యువతి యువలకు ఉద్యోగ ఉపాధి సాధనే లక్ష్యంగా ఈరోజు డివైఎఫ్ఐ పనిచేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎక్కడ అన్యాయం జరుగుతుందో అక్కడనే ప్రశ్నించాలనే చెగువేర స్ఫూర్తితోటి ఈరోజు డివైఎఫ్ఐ పనిచేస్తున్న పరిస్థితి కనబడుతుంది.